डार्लिंग? विषय वेंट चुके इनका कॉप होता नो 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 ओके इंद्र की पिलचिन पर नेट चुके आई यू लाइक डार्लिंग कम ऑन ఏంటో చెప్పు ఏంటిది ఐశ్వర్య నీకు నేను ద్రోహం చేశాను అందుకే నా పెళ్లిళ్ళు చెరగొట్టావు ఇక మనిద్దరి మధ్య ఫ్యూచర్ లో ఎలాంటి గొడవలు ఉండకుండా ఉండాలంటే ఒకటే మార్గం ఏంటి గాంధీ మార్గం కాదు గాడ్సే మార్గం చచ్చిపోయిందనుకున్న ఐశ్వర్య మళ్ళీ పెళ్ళిలో కనిపించేసరికి నిజంగానే నాకు మెంటల్ వచ్చినంత పనైపోయింది సార్ ఏక నాకు లైఫ్ లో పెళ్ళి కాదు బ్రహ్మచారిగా ఉండిపోవాల్సిందే ఇతన్ని వెంటనే అరెస్ట్ చేయండి ఐశ్వర్య మీద హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ మర్డర్ కింద కేసు బుక్ చేయండి పెళ్లి చేసుకుంటా నమ్మించి తనక మెంటలని వంకబెట్టి సిరీషన్ మోసం చేసినందుకు ఇతనిపై చీటింగ్ కేసు బుక్ చేయండి దీనికి సాక్షులుగా ఐశ్వర్యను సిరీషను కోర్టులో ప్రవేశపెట్టమని పోలీసు వారిని ఆదేశిస్తున్నారు పొద్దున్నే ఇంటికి వచ్చి పాలవాడితో నాకు ముడి పెట్టారు అయినా నేను బాధపడలేదు ఇంటికి వచ్చి కూరగాయల వాడిని అనుమానంగా చూశారు అయినా నేను బాధపడలేదు రోజు పేపర్ వేసి పేపర్ బాయ్ మీద అనుమానమే అయినా నేను బాధపడలేదు నాలాంటి వాళ్ళు సమాజంలో బతకలేరండి మీలాంటి మగవాళ్ళు చేసే అవమానాలు తట్టుకోలేరండి అందుకే చచ్చిపోతున్నాను పరాయి మగాన్ని కౌగిలించుకుంటావే ఆడదాన్ని అవమానించినోడు నరకని పోతాడ్రా బ్రదరు ఈ రాయి ముట్టుకో నువ్వు ముట్టుకుంటే ఈ రాయి అపవిత్రం అయిపోతుందా అవదు చేపట్టు నువ్వు ముట్టుకుంటే ఈ నీళ్లు కూడా అపవిత్రం అయిపోతాయా అవవు ఒరే బ్రదరు శీలము అంటే వజ్రం వజ్రం ఎప్పటికీ వజ్రమేరా శీలం ఎప్పుడూ చెడిపోదు శీలం ఎప్పుడు అపవిత్రమో కాదు శీలము అంటే శీలమే పావని శీలవతి ఐశ్వర్య క్యారెక్టర్ని గురించి తప్పుగా మాట్లాడాను అని ఒప్పుకుంటున్నావా తప్పుగా మాట్లాడాను సార్ నీకు ఐశ్వర్యతో శారీరక సంబంధం అంటే ఫిజికల్ ఇంటిమసీ ఉందని ఒప్పుకుంటున్నావా ఒప్పుకుంటున్నాను సార్ ఐశ్వర్యను చంపడానికి ప్లాన్ చేసినట్టు ఒప్పుకుంటున్నావా ప్లాన్ చేశాను సార్ ఐశ్వర్య మీద హత్యా ప్రయత్నం చేశావా చేశాను సార్ అబద్ధం సార్ కళ్యాణ్తో నాకు శారీరక సంబంధం లేదు సార్ కళ్యాణ్ నన్ను చంపడానికి ట్రై చేయలేదు అదేంటమ్మా కళ్యాణే స్వయంగా ఒప్పుకుంటా ఉంటాను అతను ఒప్పుకుంటే ఏమవుతుంది సార్ నేను సాక్ష్యం చెప్తే ఏమవుతుంది సార్ జైలు శిక్ష వేస్తారు జైల్లో రెండు పూటల తిండి పెడుతూ దున్నపోతుల మేపుతారు శిక్ష పూర్తవగాని మళ్ళీ సొసైటీలోకి వచ్చి ఆంబోతుల ఆడవాళ్ళ మీద పడతాడు
మళ్ళీ మరో ఆడదానితో శారీరక సంబంధం పెట్టుకుంటాడు ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోమంటే నాతో పడుకుంది ఇంతకు ముందు ఇంకెంత మందితో పడుకుందో అని తప్పించుకుంటాడు వద్దు సార్ వదిలేయండి నేను కనిపించిన ప్రతి ఆడదానితో తిరుగుతాను పెళ్లి మాత్రం చేసుకోను అని మెడలో ఓ బోర్డు వేసి రోడ్డు మీద తిప్పండి సార్ ప్రతి ఆడపిల్ల జాగృత పడుతుంది ఆఖరికి ఆడకొక్క పిల్ల కూడా పిడి చూసి పారిపోవాలి సార్ ఆ శిక్ష చాలు సార్ విడికి కళ్యాణ్ నువ్వు మెంటల్ ఫెలో కాదని 100% ఆరోగ్యవంతుడవని డాక్టర్లు సర్టిఫై చేశారు ఒప్పుకుంటున్నావా లేదా ఒప్పుకుంటున్నాను సార్ కోర్టులో శిరీషను ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నా చెప్పు శిరీష ఆరోగ్యవంతుడైనా నేను మాత్రం చేసుకోను అదేంటమ్మా ఏమిటి అబ్జెక్షన్ ఇన్ కేస్ పెళ్లి చేసుకున్నాను అనుకోండి శోభనం జరిగింది అనుకోండి వీడు వాళ్ళ వదిన దగ్గరికి వెళ్లి మెడలో పసుపుతాడు పడగానే పసుపుతాడు కట్టక ముందు ఇంకెంతమంది నాకు విడాకులు ఇస్తే నా బతికి ఏం కావాలి వీడొద్దు వీడితో అసలు పెళ్లే వద్దు సాక్ష్యాధారాలు సరిగా లేని కారణంగా కళ్యాణ్ను నిర్దోషిగా భావించి విడుదల చేస్తున్నాను అయ్యా కళ్యాణ్ గారు తమరు ఎన్ని పెళ్లి చూపులకు వెళ్ళింది ఐశ్వర్య ఎన్ని పెళ్లి సంబంధాలు చెడగొట్టింది తమరు ఎలా ఒక ఆడపిల్ల మీద అటెంప్ట్ మర్డర్ చేయబోయింది నార్కు అనాలిసిస్ టెస్ట్ లో సెలవు ఇచ్చారు కానీ తమరు తమిళనాడులో పెళ్లి చేసుకోబోతుంటే ఐశ్వర్య అక్కడికి వచ్చి ఎలా పెళ్లి చెడగొట్టిందన్న డౌట్ తమరులో మిగిలిపోయింది కదా సార్ అది నేను క్లియర్ చేస్తాను సార్ ప్రతి పెళ్లి చూపులకి ఐశ్వర్యకి అడ్రస్లు ఇచ్చి పంపించింది నేనే సార్ ముద్దులు పెట్టుకోవడానికి వచ్చిన అమ్మాయిలు పెళ్లికి పనికిరారా సార్ ఇదంతా ఎందుకు చేశానో తెలుసా సార్ ఐశ్వర్య మాటలకి ఎప్పటికైనా రియలైజ్ అయ్యి ఆమెని పెళ్లి చేసుకుంటారనుకున్నాను సార్ మద్దర్ల దాకా వెళ్లారంటే తమరిలో మనిషి చచ్చిపోయాడు అన్నమాట తమరి ఇప్పుడు పశువు కింద లెక్క సార్ పశువులతో మనుషులు ఎట్లా మాట్లాడతారు సార్ గోల్కొండ చార్మినార్ హుస్సేన్ సాగర్ పలానా చోటే నా పెళ్ళం ఆత్మహత్య చేసుకోబోతుందని నీకెలా తెలుసు కరెక్ట్ గా అదే టైంకు నువ్వెలా వచ్చావు అంటే నా పెళ్ళం నీకు ఫోన్ చేసింది పలానా టైంలో చచ్చిపోతాను రా అంది నన్ను రక్షించు అంది కౌగిలించుకో అంది వాటేసుకో అంది అవునా నీ చెప్పేది అబద్ధమా నువ్వెవరినైనా కాపాడేవాడివైతే నన్ను కాపాడాలి ఓన్లీ ఆడవాళ్ళని కాపాడతావా మగవాళ్ళని కాపాడవా లేడీస్ లో కూడా నీ కీపుల్నే కాపాడతావా అందుకే నా పెళ్ళాన్ని కాపాడావురా అందుకే నీకు ఫోన్ చేసింది నువ్వు వచ్చావు రక్షించావు ఇద్దరు బాగా వాటేసుకున్నారు ముద్దులు పెట్టుకున్నారు అమాయకంగా నటిస్తున్నారా మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు తప్పు మాట్లాడుతున్నావు నేను నిజమే మాట్లాడుతున్నాను రా నిజం ఏది నిజమో తేలే వరకు నేను నీ ఇంటి గుమ్మ ముందుంచి కదలను నా పావని శీలవతి అని ప్రూవ్ చేసేదాకా నేను నీ ఇంటి ముందే ఉంటా అమ్మాయిని చూసి ఓకే అని ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగాక అమ్మాయి నచ్చలేదన్నావు ఫోన్లే మెంటల్ అనుకున్నావు కానీ నువ్వు మెంటల్ ఫెలో కదరా క్రిమినల్ ఫెలో రే ఆ అమ్మాయితో ఒకసారి గడిపాను ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద డౌట్ అన్నావు అందుకే ఆ అమ్మాయిని చేసుకోను అంటున్నావు నీది మామూలు మగ బుద్ధి అనుకున్నావు కాదురా ఇది కుక్క బుద్ధి నువ్వు చెడిపోయినా పర్వాలేదు గాని నీ కాబోయే అమ్మాయి మాత్రం పతివ్రత ఉండాలా సిగ్గులేదు నా కొడుకు పిచ్చాడైనా పర్వాలేదు చేతగాని వాడైనా పర్వాలేదు కానీ అమ్మాయిని చంపాలనుకుంటున్నావే నువ్వు రాక్షసుడువిరా
ఇది మనసు నుండి ఇల్రా రాక్షసులకి ఇంట్లో చోట్లేదు రేయ్ మా దగ్గర నుంచి వెంటనే వెళ్ళిపో ఓ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో